మద్యం డబ్బు రకరకాలుగా విచ్చలవిడిగా టిఆర్ఎస్ పార్టీ పంచిపెట్టిందని ప్రజలు చెప్తున్నారు. రాజ్ న్యూస్ రెండు రోజుల పాటుగా డ్రైవ్ నిర్వహించింది. ఒకసారి పాల్వా రజనీ కుమార్ గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. రజనీ కుమార్ గారు, మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ చూసి? ఇది కంటిన్యూ అవుతుందా? తప్పకుండా అండి, ఇది కంటిన్యూ అవుతుంది. ఈ కంటిన్యూషన్ తెలంగాణ 2022-23 ఏ ఎన్నికలైనా కూడా ఇది కంటిన్యూ అవుతుంది. డెఫినెట్ గా ఇదే విధంగా పోతుంది. వీళ్ళ పోల్ మేనేజ్మెంట్ లో ఇవన్నీ చూసి చూసి విసుగొచ్చి ప్రజలందరూ కూడా వీళ్ళు దీనికే పనికొస్తారు తప్ప, వీళ్ళ కుటుంబం కోసమే తప్ప ఇంకెక్కడా కూడా ప్రజల కోసం ఆలోచించే పరిస్థితి లేదని ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. మామూలుగా మనకు తెలుసు సార్, ఎక్కడైనా కూడా ఓడిపోయినటువంటి అభ్యర్థి వాళ్ళ కుటుంబం నుండి ఎవరు వచ్చినా కూడా కొంత సానుభూతితో ఓట్లు వేసేటువంటి పరిస్థితి గతంలో ఉంది. దాన్ని బ్రేక్ చేసినటువంటి పరిస్థితి కూడా టిఆర్ఎస్ పార్టీది. దానికి ఈరోజు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. వాళ్ళకే ఈరోజు గుణపాఠం ప్రజలు చెప్పారు. ఇలాంటివన్నీ మాయమాటలు నమ్మే పరిస్థితి లేరు తెలంగాణ ప్రజలు లేరు సార్. అదే మాదిరిగా ఈరోజు ఏం చేశారని వీళ్ళు ఓట్లు అడిగారు, ఏం చేశారని అడుగుతున్నారు అని చెప్పేసి కొన్ని చోట్ల హరీష్ రావుని మీరు కూడా వెళ్ళారు రఘు గారు, మీరు కూడా మీరున్నటువంటి సందర్భంలో కూడా హరీష్ రావుని ఊర్లలో కూడా రానివన్నటువంటి రోజులు మనం చూసాం. అంటే ప్రజలల్లో ఒక మార్పు వచ్చిందంటే దానికి ఇలా ఇటువంటి రిజల్టే ఉంటుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం సార్. ఇది కంటిన్యూ అవుతుంది సార్, డెఫినెట్ గా కంటిన్యూ అవ్వాలి. ప్రజలందరూ కూడా బీజేపీ పార్టీని చూడాలి. బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం పరిణమిస్తున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణను ఎందుకు వెనుకబడతానంగా ఉండాలి? మనం తెలంగాణ తెచ్చుకున్నది ఈ కుటుంబం కోసం కాదు, ఈ కుటుంబ పరిపాలన కోసం కాదు, మన కోసం, మన ప్రజల కోసం, మన నిరుద్యోగుల కోసం, మన యువత కోసం, మన మహిళల కోసం అని చెప్పి నినదించినటువంటి ప్రజల యొక్క గొంతుకే ఈరోజు దుబ్బాకలో వినపడుతుంది. ఆ రకంగానే ముందుకు పోతుంది. ఎన్నో ఎత్తులు వేశారు సార్, ఒకటా రెండా హరీష్ రావు గారు వేసినటువంటి ఎత్తులు చూస్తే, హరీష్ రావు గారే స్వయంగా శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీకి పంపించి డబ్బులు జనము అన్ని రకాలైనటువంటి ప్రలోభాలకి ఈయన స్పాన్సర్ చేసి ఏదో రకంగా ఈ నియోజకవర్గం హరీష్ రావు వల్లనే గెలిచిందా లేదంటే కేసీఆర్ బలం ఇంకా మరింత పెరుగుతుందనే ఆలోచనతో తీసుకున్నటువంటి ఎన్నో రకాల, పాపం రఘునందన్ రావు గారి మీద పర్సనల్ గా అటాక్ చేసి అతన్ని ఏ రకంగా అయినా సరే అభ్యర్థిగా నుండి తొలగించాలని చెప్పి చూసినటువంటి సందర్భాలు ఎన్ని చూసి ప్రజలు అసహించుకున్నారు. మరీ ముఖ్యంగా ఒక రాష్ట్ర అధినేత, రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి ఎంపీ పార్లమెంట్ సభ్యుడు అనేటువంటి సంజయ్ గారి మీద అత్యాయత్నం, నిజంగా చెప్పాలంటే బ్రూటల్ గా అక్కడ ఉన్నటువంటి సిపికి ఫోన్ వచ్చిన తర్వాత, అంతకు ముందు వరకు కాస్త మామూలుగా సంజయ్ గారితో జితేందర్ రెడ్డి గారితో మాట్లాడినటువంటి సిపి, ఎక్కడైతే సీఎం ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిందో ఆ తర్వాత అతన్ని నైజం అంతా మారిపోయి హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించినటువంటి విజువల్స్ అన్ని కూడా చూసిన తర్వాత ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కొనసాగించినటువంటి ట్రెండ్ కి ప్రధానమైన కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? మీరు చేసిన ప్రచారం హోరాహోరీగా ప్రచారం చేశారు, అందరికంటే ముందుగానే రఘునందన్ రావు ప్రచారంలో ముందున్నారు, కానీ ఆ తర్వాత సిచ్యువేషన్స్ మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఉంది, అయినా కూడా వాళ్ళు థర్డ్ ప్లేస్కి పరిమితం అయ్యారు. మూడు పార్టీల మధ్య ప్రధాన పోటీ అన్నారు. సో బీజేపీ దుబ్బాక లాంటి ఏరియాల్లో ఈ ట్రెండ్, అంటే ఈ లీడ్లోకి రావడానికి ఎలాంటి కారణాలు పనిచేశాయని మీరు అనుకుంటున్నారు? ప్రధానంగా బీజేపీ పార్టీ అర్బనైజ్డ్ పార్టీ అని ఒక, అంటే ఒక రకమైనటువంటి నానుడి ఉంది, దాన్ని బ్రేక్ చేసినాము. ఈరోజు దుబ్బాక లాంటి గ్రామీణటువంటి ప్రాంతంలో మరీ బ్యాక్వర్డ్ గా ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి దుబ్బాకలో సైతం ఈరోజు బీజేపీ పార్టీ జెండా ఎగరబోయబోతుందంటే దానికి ప్రధాన కారణం తెలంగాణ. పాల్వాయి రజనీ కుమార్ గారు, నాలుగో రౌండ్ లో కూడా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు లీడ్ లో ఉన్నారని తెలుస్తోంది. సో ఏ రౌండ్ చూసినా బీజేపీ జోరే కనిపిస్తోంది. సో ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది, 2684 ఓట్ల ఆధిక్యం అని అంటున్నారు, బట్ క్లారిటీ లేదు. ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ప్రతి రౌండ్లో కూడా బీజేపీ జోరు కనిపిస్తోంది, ఇది కంటిన్యూ అవుతుందా? ఎక్కడైనా ఏ మండల్లో అయినా ఏ గ్రామంలో అయినా ఇది బ్రేక్ అవుతుందా అన్నది చూడాలి. ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా రజనీ కుమార్ గారు? ఎక్కడైనా మీకు కొంత నెగిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందా? సార్ నెగిటివ్ రిజల్ట్ అంత ఇంత వస్తే, ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు సొంత మండలం ఇది, ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు సొంత మండలం, అదే మాదిరిగా అభ్యర్థి సొంత మండలం. రామలింగారెడ్డి గారు బాల్యం అంతా అక్కడే ఉన్నారు. ఆయన అభివృద్ధి ఏదన్నా పాజిటివ్, మాకు నెగిటివ్ వస్తుంది అనుకుంటే, కొంత అన్నా అనుకుంటే ఒకవేళ దుబ్బాకలోనే రావాలి. అంటే మా అభ్యర్థిది కూడా
సొంత మండలం ఇది అయినప్పటికీ కూడా అధికార పార్టీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నాలుగు పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రాంతము కాబట్టి తప్పకుండా ఒకవేళ మేము ఇబ్బంది ఏమైనా పడితే ఇక్కడే పడతాం అనుకున్నాము కానీ దీనికి మించినటువంటి అనుహ్యంగా ఈ రోజు మన మిగతా మండలాలలో కూడా మన మెజారిటీని చూడబోతున్నామని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం నిజంగా ఎందుకంటే తోగుట లాంటి మండలంలో సిద్దిపేటలో ఇచ్చిన నిర్వాసితులకు భూమి కోల్పోయినటువంటి వ్యవసాయం భూమి కోల్పోయిన నిర్వాసితులకు మల్లన్న సాగర్ లో కోల్పోయిన నిర్వాసితులకి సిద్దిపేటలో ఒక రకమైనటువంటి వ్యత్యాసము దుబ్బాకలో ఒక రకమైనటువంటి వ్యత్యాసం ఉంది తప్పకుండా ఇది ఇంకా రిజల్ట్ ముందు ముందు ఇంకా బీజేపీకి అనుకూలంగా ఉండబోతుంది తప్ప ఎక్కడ కూడా ఇంకా మనం వెనకడుగు వేస్తామనే ఆలోచన అయితే లేదు సార్ ఎక్కడైనా కూడా ఇదే టెండెన్సీ ముందు పోతుంది అనేది మేము బలంగా నమ్ముతున్నాం ప్రజలు కూడా మాకు అట్లా బలంగా ఒక ఇది ఉంది ఒకటి సార్ ఈ 17 రోజులలో టీఆర్ఎస్ పార్టీ చెయ్యనటువంటి ఆకృత్యం లేదు సార్ అన్ని రకాలైనటువంటి ఆకృత్యాలు చేశారు సాక్షాత్ మా సంజయ్ గారి మీద కూడా ఈరోజు ఈ రకంగా చేసినటువంటి పరిస్థితులు చూసాం అసలు ప్రజలకు ఏమి ఇచ్చాము మేము ప్రజలకు ఏం చేసామనేది వదిలిపెట్టారు సార్ వాళ్ళు చెప్పడానికి ఏం లేక ఎంతసేపు బీజేపీని టార్గెట్ చేయడం బీజేపీని టార్గెట్ చేయడం బీజేపీ మీదనే కృతంత్రాలు కుట్రలు అన్ని చేసి వ్యక్తిగతంగా చేసి ఇలాంటివన్నీ చేసేసరికి ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు మీరు ఏం చేయలేదు కాబట్టి బీజేపీని టార్గెట్ చేస్తున్నారు నిజంగా మీరు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి నిజంగా మీరు యువతకి నిరుద్యోగ అభివృద్ధి ఇస్తే నిజంగా మీరు ఏదన్నా చేస్తే ఈ ఈ మధ్యలో సార్ మీరు గమనించాలి రఘు గారు ఈ మధ్యలోనే కవితని తీసుకొచ్చి ఏదో సంవత్సరంన్నరలో ఆమె ఇంట్లో కూర్చుంటే వచ్చే నష్టం ఏందో తెలియదు మీ కుటుంబంలో ఉన్న ఎవరు కూడా ఇంట్లో కూర్చోవచ్చు ప్రభుత్వ డబ్బులు అనుభవించాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారాలు అనుభవించడానికి మీరు అన్ని రకాలైనటువంటి పూల బాటలు వేసుకుంటూ మీరు వెళ్ళిపోతారు